కరువుకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆఫ్రికా దేశం నమీబియాలో గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత కరువు తాండవిస్తోంది పశుపక్షాదులను పక్కన పెడితే అక్కడి ప్రజలకు కడుపు నిండా ఆహారం తినలేని పరిస్థితి నెలకొంది ఈ సమస్య పరిష్కారానికి అక్కడి ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా ప్రజల ఆకలి తీర్చుకోవడానికి ఆరు వందలకు పైగా అడవి జంతువులను వధించాలని నిర్ణయం తీసుకుంది ఈ జాబితాలో ఎనభై మూడు ఏనుగులు ముప్పై నీటి గుర్రాలు అరవై అడవి దున్నలు యాభై ఇంఫాలాలు వంద బ్లూ వైల్డ్ బీస్టులు మూడు వందల జీబ్రాలు ఉన్నాయి ఇప్పటికే వీటి సంఖ్య తగినంత ఉండడంతో అక్కడి పర్యావరణ అటవీ శాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నాయి ఈ జంతువులను వధించి వాటి మాంసాన్ని కరువు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అందజేస్తారు ఆఫ్రికా ఖండం దక్షిణ ప్రాంతంలో సుమారు రెండు లక్షలకు పైగా ఏనుగులు ఉన్నాయి వర్షాభావ పరిస్థితులలో దేశం కరువు బారిన పడినప్పుడు ప్రజలతో పాటు ఏనుగులు కూడా ఆకలితో అలమటిస్తున్నాయి గతేడాది నీరు లభ్యత లేక భారీ సంఖ్యలో ఏనుగులు మరణించాయి ఈ కరువు పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే అంగోలాకు ఎనిమిది వేలు మొజాంబిక్కు ఐదు వేల ఏనుగులను ఇచ్చారు కరువు మళ్లీ తాండవించడంతో నిపుణులైన వేటగాళ్లతో జంతువులను వేటాడాలని నమీబియా ప్రభుత్వం నిర్ణయించింది